సబ్జెక్ట్ రామతీర్థం సంఘటనతో రాష్ట్రం అట్టుడిగిపోతూ ఉన్నది. రామతీర్థంలో జరిగినటువంటి సంఘటనతో రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్నది. సిఐడి విచారణకి ప్రభుత్వం ఆదేశిస్తే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎవరైతే సిఐడి విచారణకు ఆదేశించినటువంటి సిఐడి విభాగం అధిపతి సునీల్ కుమార్పై ఆరోపణలు చేశారు. ఎవరైతే సునీల్ కుమార్ క్రిస్టియన్ తను విచారణకు పనికిరారు, అతను కుదరదు, మరొక ఆఫీసర్ని నియమించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు, సిఐడి కాదు సిబిఐకి విచారించాలని, సిబిఐని ఆదేశించాలని కూడా కోరటం జరిగింది. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి సంఘటనలతో రాష్ట్రంలో హిందుత్వం, హిందూవాదులు మొత్తం కూడా ఏకతాటి మీదకి రావాలని చెప్పని చిన్నజీయర్ స్వామి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు చూసినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంఘాలు కానీ లేదా హిందూ దేవాలయాల వద్ద కానీ ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి కరాటీ కళ్యాణ్ గారు, భక్తురాలు హిందూ దేవాలయ పరిరక్షణ దళ్ త్వరలో స్థాపించబోతూ ఉన్నారు, పెద్ద ఎత్తున దాని ద్వారా కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నారు. అట్లాగే రెడ్డి పావని గారు, విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు గారు, అట్లాగే వినీత నగరం జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్, వారితో పాటు మాధవీలత గారు సినీ యాక్ట్రెస్ కూడా, వారు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. అయితే ముందుగా వీటికి సంబంధించినటువంటి అంశంలో చూసినట్లయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి రామతీర్థం సంఘటన దగ్గరికి పిలుపునిచ్చాయి. దానికి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు వెళుతున్న సందర్బంగా పోలీసులు అరెస్ట్ చేయటం, లాఠీ చార్జి వరకు వెళ్ళటం, ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కొనసాగటం జరిగింది. దీనికి సంబంధించి ముందుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి పావని గారు, నమస్కారం అండి. రెడ్డి పావని గారు, ఏంటి ఈరోజు ఏం జరిగింది, సంఘటన సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? ఇవాళ రాష్ట్రంలో అసలు ఒక రావణ కాస్ట్ నడుస్తూ ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే శాంతియుతంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కలిపి మేము రామతీర్థంలో రాముడి యొక్క విగ్రహం ఏదైతే ధ్వంసమైందో దాన్ని చూడటానికి వెళ్ళటానికి మా రాష్ట్ర అధ్యక్షులు అలాగే మొత్తం భారతీయ జనతా పార్టీ వాళ్ళందరం కూడా వెళ్ళటం జరిగింది. దానిని ఈ పోలీసులు అత్యంత దారుణంగా అడ్డుకొని కనీసం లాస్ట్ మూమెంట్ వరకు పర్మిషన్స్ ఇస్తారని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అత్యంత దారుణంగా దాన్ని అడ్డుకొని లాస్ట్ మూమెంట్స్ లో పర్మిషన్స్ క్యాన్సిల్ చేసి మొత్తం ఎక్కడికక్కడే భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారిని అత్యంత దారుణంగా అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయం అండి. ఓకే, నిన్న కూడా మీ పైన లాఠీ చార్జ్ జరిగినట్లుంది కదండి, మొన్న జరిగినటువంటి సంఘటనలో కూడా? మొన్న జరిగినటువంటి సంఘటనకి ముఖ్యంగా ఈ ప్రభుత్వం కానివ్వండి, అక్కడున్న పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్క అత్యంత ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడిని, అలాగే ప్రధాన పక్షమైనటువంటి వైఎస్ఆర్సిపి నాయకుడు విజయసాయి రెడ్డి గారిని, ఇద్దరిని కూడా ఏ రకంగా రామతీర్థం రాణిస్తారో అర్థం కాని పరిస్థితి. ఈ పోలీసు వారు ఇప్పుడు 30A యాక్ట్ అని చెప్పి చెప్తున్నారు. అసలు ఆ యాక్ట్ రావడానికి గల కారణం అక్కడ ఉన్న పోలీస్ శాఖ కాదా, ఆ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. రైట్ అండి, రైట్ అండి. నేను కూడా సొమ్మసిల్లి పడిపోవటం జరిగింది. ఇప్పటికీ స్టిల్ నేను ఆన్ మెడికేషన్ లోనే ఉన్నాను, బట్ ఇవాళ మా ఈ యాత్ర కొనసాగాలని చెప్పి నేను మళ్ళా రావటం జరిగిందండి. రైట్. వినీత గారు, శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి వినీత గారు, ఏంటి ఈ రోజు కూడా మీరు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారా? నమస్తే అండి. ముఖ్యంగా ప్యానెల్ లో, ముందుగా ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ, నాతోటి ముఖ్యంగా మీకు మహా న్యూస్ వాళ్ళకి, నాతోటి ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మనం ఈ రోజు ముఖ్యంగా మాట్లాడుకుంటే నిదర్శనం అండి, ఈ రోజు రాచరిక పాలన అనేది ఈ రోజుకి నిదర్శనం. సుమారు చాలా ఎప్పటి నుంచో దాదాపు 125 పైగా దేవాలయాల పైన, ఆలయాల పైన, విగ్రహాల పైన ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంలో ఎక్కడైనా ఎవరైనా ఆలయాలకు వెళ్ళొచ్చు, సందర్శించవచ్చు. అసలు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న రామతీర్థంలో రామాలయానికి ఆ రాముడి తల విరిచేస్తే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము, మా పార్టీ నాయకులు మేము కదిలి వెళ్ళడం జరిగింది.
బీజేపీ నాయకులు కూడా సోంబీరాజు గారు కూడా కదిలివ్వడం జరిగింది. నాకు ఒక ప్రశ్న అండి, ఇప్పుడు ఎక్కడైతే సంఘటనలు జరిగాయో అక్కడ ఎంపీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు వెళ్తున్నారు, ప్రతిపక్ష నేత ఆయన ఎక్స్ సీఎం ఆయన కూడా వెళ్ళారు, అలో చేశారు, ఎందుకు బీజేపీ జనసేన అడ్డుకుంటున్నారు? మళ్ళీ పిచ్చి ఆరోపణలు చేస్తారు, బీజేపీ జనసేన చేపించాలని జనసేన వాళ్ళే చేపిస్తున్నారని చేస్తారు. ఎటువంటి రాచరిక పాలనలో మనము ఉన్నామనేది దీనికే నిదర్శనం. ఈయన దేవాదాయ శాఖ మంత్రి, ఈయన వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన ఆయనకి దమ్ము ధైర్యం అనేది ఉంటే ఫస్ట్ ఆయన ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇటువంటి 120 నుంచి 125 26 రోజుకొక దేవాలయం మీద, రోజుకొక పురాతన విగ్రహాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటి మీద ఎవరు చేశారు, ఎవరు ఎందుకు చేస్తున్నారు, అంటే వాళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇది డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే దేనికోసం ఇవన్నీ చేస్తున్నారు? ఇలాంటి ఆయన ఖచ్చితంగా నిందితులని దోషుల్ని పట్టి ముందర మీడియా ముఖంగా ముందర నిలబెట్టి ఆయన మళ్ళీ సీట్ పైన కూర్చోమనండి. ఆయన దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ రిజైన్ చేయమనండి. శాంతియుతంగా మేము ఆలయాన్ని సందర్శిస్తుంటే ఎంపీ ఎంపీ ఆయన విజయసాయి రెడ్డి వెళ్ళొచ్చు, మమ్మల్ని అడ్డుకునే అంత మహిళల్ని కూడా చూడకుండా జనసేన మహిళల్ని బీజేపీ నాయకులు ఇప్పుడు చెప్తున్నారు రామని ఇంజురీ అయిందని చెప్తున్నారు, మహిళలని కూడా అవునండి యశస్విని గారికి కూడా దెబ్బలు తగిలాయి. చాలా మంది తండ్రి పంచగర్ల గారు మీరు చూసినట్లయితే, బొలిశెట్టి సత్య గారు, శివశంకర్ గారు, చాలా మంది తండ్రి అరాచకమైన పాలన. రైట్ అండి, ఓకే వినీత్ గారు. అట్లాగే కరాటే కళ్యాణి గారికి సంబంధించినంత వరకు వారిది విజయనగరం జిల్లా, రాములు వారికి భక్తురాలు సుదీర్ఘకాలంగా రాములు వారికి సంబంధించినటువంటి అనేక క్షేత్రాల్లో కానీ లేదా వారికి సంబంధించిన ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఏదైతే స్వయంగా రామతీర్థం వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు సైతం శ్రీకారం చుట్టారు. ఒక్క విజయసాయి రెడ్డి గారికి మాత్రమే లోపలికి వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు. మిగిలినటువంటి మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ ఆడదాకా వెళ్ళారు కానీ వాళ్ళకి కూడా తాళాలు లేవు, వాళ్ళని కూడా పంపించేశారు. సరే, ఈరోజు బీజేపీని కూడా అక్కడ పైదాకు కూడా వెళ్ళి అక్కడే కింద అరెస్ట్ చేశారు సోమవీర్రాజు గారిని. జనసేన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళని కూడా పంపించేశారు. పేటాధిపతులను కూడా వెళ్ళనీయట్లేదు. సరే, అది ఒక సబ్జెక్టు. అట్లాగే ఎవరైతే రాములు వారి భక్తులు ఉన్నారో, ఇంత పెద్ద సంఘటనకు సంబంధించి సినిమా యాక్ట్రెస్గా ఉన్నటువంటి కరాటి కళ్యాణి గారు కూడా సరే తమ రాముడికి అన్యాయం జరిగిందని వెళ్తే వారిని కూడా అక్కడ ఆపివేయటం జరిగింది, వారి మీద కూడా దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి కరాటి కళ్యాణ్ గారు అసలు ఏమంటారు, రామతీర్థం పవిత్రత ఏంటి, రామతీర్థానికి సంబంధించినటువంటి అంశంలో అసలు ఏం జరిగిందని భావిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి, జై శ్రీరామ్. రాముని వారము మాకేమి విచారము, స్వామినిదే భారం అని నడిచే భక్తులం అండి మేము. రామనామ పానం చేస్తూ బ్రతుకుతున్నాం, రామనామ స్మరణే మా ధ్యేయం. మా జన్మ ఈ సార్థకం అవ్వాలంటే కూడా రామనామస్మరణే సార్థకం చేయాలని కూడా రామనామస్మరణ ఒక్కటే ముక్తి మార్గం అని నమ్మేవాళ్ళం. హరిదాసులం, హరికి దాసులం. ఇలాంటి మమ్మల్ని అంటే నేను సినిమా యాక్ట్రెస్గా ఉన్నట్టుగా తెలుసు, కానీ నా బ్యాక్ అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను నా మూలాలు ఎవరికి తెలియదు. నేను విజయనగరంలో కోతవేట దూరంలో రామతీర్థం అనే క్షేత్రం ఉంది, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, కోదండ రామస్వామి ఆలయం. ఆ బోడికొండలో మేము చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ కొలంలో ఆ కలుపులు తెచ్చి స్వామికి పూజలు చేసేవాళ్ళం. అలాగే ఆ పైన భీముని బుర్రను ఒకటి ఉంటుంది, పాండవులు దర్శించిన క్షేత్రం అది. ద్వాపర యుగం నాటి చరిత్ర ఉందని చెప్తారు. ఏ యుగమైనా, ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర అయినా సరే, మనకి ఇష్టమైన ఒక పుణ్య పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు మనకు ఒక ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతాం. అంటే మనం ఒక అలౌకిక ఆనందానికి మనం ఎప్పుడు ఫీల్ అవుతాము, ఏ విధంగా వెళతాము అంటే, ఒక అద్భుతమైన క్షేత్రం చూస్తే ఆహా ఎంత బాగుంది, స్వామి ఎంత 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 కళగా ఉన్నాడు అని నమస్కరిస్తాం. అటువంటి ఆ రోజు బీజేపీ రెడ్డి పవన్ గారికి మా అందరినీ కలిపి లాఠీ జారీ చేశారు. ఆ రోజు నేను కూడా ఆ టైంలో ఉన్నా, నిన్న కూడా నన్ను అడ్డుకున్నారు. నిన్న నేను గాజులు కూడా చూపించా, పాలకులారా మీరందరూ గాజులు తొడుక్కోండి, ఈ గాజులు వేసుకోండి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు డౌన్ డౌన్ అని నినదలిస్తూ మీరు రాజీనామా చేయాలండి, 128 దేవాలయాలు ధ్వంసం అవుతున్నా కూడా మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. మాకు ఈ రోజు మీ దగ్గర నుంచి సమాధానం కావాలి. రామ భక్తులుగా నేను సినిమా యాక్ట్రెస్ గా వచ్చానా, నాకు వాళ్ళు పైకి పంపిస్తారంటే మమ్మల్ని అడ్డేసుకొని వైసీపీ జెండాలు పట్టుకొని పైకి వెళ్ళారండి. అంటే జెండా పాలన జరుగుతోందా, రామరాజ్యం అవుతోందా, రావణ రాజ్యం అని అడుగుతూ అంటే మీరు మమ్మల్ని ఇలా అంటారా అని చెప్పి నాకు బెదిరింపు కాల్స్ వైసీపీ కార్యకర్తల నుంచి నాకు చాలా థ్రెట్ మెసేజెస్. అంటే రామరాజ్యం అంటారా, ఏమండి మేము అడుగుతామండి, మేము అడుగుతాం, మేము భక్తులం, రాముని భక్తులం. నిన్న ఎక్కడో ఎలకలు కొట్టేసేట సీతమ్మ తల్లి విగ్రహాన్ని సిరీస్ లో చేస్తున్నారు ఒక్కొక్కటి, ఎవరు చేస్తున్నారంటే వాళ్ళ
పార్టీ వీళ్ళ పార్టీ అని వేసేటప్పుడు మీరు చూపించండి ప్రూఫ్స్. మేమే వాళ్ళని పట్టుకుంటూ రాముని తల శిరశ్చేదం చేసిన వాడు తల మాకు చూపించండి అని అడుగుతున్నాం. ఎవరైతే ఏంటి పార్టీలు, పార్టీలకు అతీతంగా అడుగుతున్నాం మేము, తర్వాత మాట్లాడదాం మిగిలిన విషయాలు. శిరస్సుకి ప్రతి శిరస్సు కావాలని డిమాండ్ చేస్తాం. మేము కావాలండి, మాకు చూపించండి వాడు ఎవడు అసలు. ఇసలు ఇలా చేస్తుంటే ఎంత ఏమండి, ఒక ఓపిక అంటూ కొంత ఉంటుందండి. సహనం నశించిపోతే ఈ రోజు మనం ప్రతి ఎలా రామనామం ఎలా ప్రతిధ్వనిస్తోంది, రామ భక్తుల తాలూకా ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో మనం చూస్తున్నాం. మొన్న రెండు రోజులు నేను వెళ్ళటం, ఈ రోజు కూడా నేను అక్కడ ఉంటాను, నేను నాకు కాల్ వచ్చింది మిమ్మల్ని అరుసరు చేస్తారేమోనండి అని ఆల్రెడీ చెప్పారు. బట్ ఇప్పుడు నేను నేను అనుకోకుండా మా నాన్నగారికి బాగాలేకపోవడం వెంటనే వచ్చేసాను, లేకపోతే మళ్ళీ నేను ఇది ఆపేది లేదండి. ఖచ్చితంగా రామ భక్తులుగా మేమందరం కూడా హిందూ దేవాలయ పరిరక్షక దళగా ఏర్పడుతున్నాం. ఎక్కడ దేవాలయ ధ్వంసం అయితే అక్కడ మేము ఉంటాం. ఇప్పటికే శ్రీయాదిభట్ల శ్రీకళాపీఠం తరఫున సేవలు చేస్తూనే ఉన్నాం. ఎక్కడ రాముని గురించి ఎవరు మాట్లాడినా, ఎవరేం ఏం చెప్పినా సరే అండి, మీరు ఎన్ని రకాల రాజకీయ కుట్రలు చేసినా, ఇది ఎవరు చేసినా, ఏ పార్టీల మీద నెట్టినా, ఏం చేసినా మాకు సమాధానం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గాజులు తొడుక్కోవడానికి సిద్ధంగా ఉంటే మేము ఇచ్చిన గాజులు తొడుక్కొని ఇంకా కావాలంటే ఇంకేమైనా కూడా పంపిస్తామండి, మీరు తీసుకోండి. మా భక్తులందరినీ మీరు మనోభావాలు దెబ్బతీసినందుకు ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము, మాకు ఇది వెంటనే చూపించండి. సిఐడి సిబిఐ ఈ విచారణలు కాదండి, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు మీరు. ఇది మాత్రం నిన్న నేను కంటనీరు పెట్టుకుని రాముని ఆలయం ముందు కూర్చున్నాం మేము. ఒక ఆడపిల్ల కంటనీరు పెడితే మీకు మంచి జరగదండి, ఇది క్లియర్. నేనే కాదు, ప్రపంచం అంతా ఏడుస్తుంది. వాళ్ళందరూ ఆవేదన నాలో చూసుకున్నారు మీరు నిన్న, ఇంతే. కాబట్టి ఇప్పుడు రెడ్డి పవన్ గారిని అటాక్ చేశారా, నన్ను అటాక్ చేశారా, ఇంకొకరిని అటాక్ చేశారా, కాదండి. మేమందరూ రాముని భక్తులు, మేము వెళతాం పైకి. ఎందుకు వద్దంటారు మమ్మల్ని? మీరు ఎవరన్నానికి విజయసాయిరెడ్డి గారు వచ్చినప్పుడు జెండాలు పట్టుకొని మీరు అలా వెళ్తారు? ధర్మధ్వజం మీకు కనిపించట్లేదా? ధర్మం మీకు కనిపించట్లేదా? మీరు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తే మాకు బెదిరింపు కాల్స్. అసలు ఏమనుకుంటున్నారు అంటే ఆడపిల్లల్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు. వ్యాంప క్యారెక్టర్స్ చేసుకుంటే క్యారెక్టర్కి నిజ జీవితానికి సంబంధం ఉందా? అది నా పర్సనల్ విషయాలు, నా క్యారెక్టర్స్ నా ఇష్టం. మీరెవరు నన్ను ట్రోల్ చేయడానికి, మీరెవరు నన్ను అనడానికి? నేను రాముని గురించి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా రాముడు మా విజయనగరంలో ప్రసిద్ధి క్షేత్రమైన రామతీర్థంలో అక్కడ రామాయణం రాశారు మానాప్రగడ శేషయ్య గారు. ఆ కొలను దగ్గర మాకు చాలా అనుబంధం ఉంది. మా ఊరు గురించి మేము గట్టిగా మాట్లాడితే, నిన్న బొత్స సత్యనారాయణ గారు నేను వెళ్ళి అడ్డగిచ్చానండి, నేను ఆయన కాన్వాయ్ ఎదురుగా వెళ్తే ఆయన ఎందుకు తొందరపడతాం, ఆగం ఆగం అని చెప్పేసి షేక్ అండి ఇచ్చాను వెళ్ళిపోతున్నారు ఆయన. అంటే కనీసం పాలకులు మీరు మంత్రులుగా ఉండి ఏం బాధ్యత ఉంది మీకు, ఏ బాధ్యత తీసుకున్నారని అడుగుతున్నాను. మేము ఆడవాళ్ళందరం కూడా మేము వచ్చి మేము అక్కడ ధర్నా చేస్తే ఆడపిల్లకి ఇచ్చే గౌరవానికి మీరు ఆగి కొంతసేపు సమాధానం కూడా చెప్పడానికి మీకు ఓపిక లేదండి బొత్స సత్యనారాయణ గారు. సూటి ప్రశ్న వేస్తున్నాను, మీరు విజయనగరం మంత్రిగా ఉండి ఏం చేశారు? విజయనగరం మీరు ఏం పట్టించుకుంటున్నారు? విజయనగరం అమ్మాయిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఈరోజు, మీరు ఏం పట్టించుకున్నారు? ఏ విధంగా మా రామనగారికి మీరు న్యాయం చేస్తున్నారు? మీరు చేసినవి అయితే మీరు ఖచ్చితంగా మీరు బొత్స సత్యనారాయణ గారు తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారో మాకు తెలియదు. మా విజయనగరం శ్రీరామచంద్రగూడికి అక్కడ ఆ కోదండ రామస్వామికి శిరశ్చేదనం చేసిన వాడు ఏ పార్టీ ఆ పార్టీ అని మీరు సిబిఐ సిఐడి కాదు మాకు చూపించండి. మేము వారితో ఒకసారి చూడాలి వారి ముఖ కవళికలు ఎలా ఉంటాయో, ఒకసారి మా అందరి మొహానికి కూడా చూడాలి కదా మహానుభావులు ఎవరు చేశారు ఏమిటో. ఒకసారి అక్కడ ఎలకలు కొట్టేస్తున్నాయి, ఇంకొక దగ్గర తేనె తుట్టలు, ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి అంశము ఎక్కడైతే రాములు వారి సంఘటన అక్కడ జరిగిందో ఆ తర్వాత రోజే సీతమ్మ వారిది విజయవాడలో అంత సెక్యూరిటీ మధ్య సీఎం కొద్దిగా ఇంటికి కోతవేడు దూరంలో జరిగింది. అంతే, ఎలకలు కొట్టేసేసారు, ఎలకలను అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎలకలను అరెస్ట్ చేసి వాటి మీద కూడా సిబిఐ సిఐడి ఎంక్వైరీలు వేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ పట్టుకొస్తారు. ఇదే పరిస్థితి ఇప్పుడు. ఏమిటండి ఆలయాలు ధ్వంసం అయిపోతుంటే 108 దేవాలయాలు, ఏమంటే ఆ పార్టీలు అవ్వలేదా, ఈ పార్టీలు అవ్వలేదా అడుగుతున్నారు. ఇంత ఘోరమా? ఇంత ఘోరమైన రాజ్యంలో ఇంత ఈ ఆంధ్రాలో ఏం జరుగుతుందో మాకు తెలియదండి. రాముని జోలికి వచ్చిన వారికి ఖచ్చితంగా వాళ్ళకి పొట్టగతలు అయితే ఉండవు.